హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చిన టీఎస్ 10th ఫలితాలు విడుదల తేదీ వచ్చేసిందండో. టీఎస్ 10th రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, డేట్ టైము వివరంగా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో కంపల్సరీ షేర్ చేయండి. 10th క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎప్పుడు వస్తుంది అని వాళ్ళు ఎదురు చూస్తుంటారు కదా, వాళ్ళకు ఇది కంపల్సరీ యూజ్ అవుతుంది. కంపల్సరీ షేర్ చేయండి. వీడియో చూసిన తర్వాత కంపల్సరీ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. టీఎస్ 10th రిజల్ట్స్ 2024 రిలీజ్ డేట్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి? ఏప్రిల్ నెలాఖరులో 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉన్నాయి. ఏప్రిల్ లాస్ట్ వీక్లో విడుదలవుతాయంట. ప్రధాన పరీక్షలు ముగిసిన నెల రోజుల్లో ఫలితాలను విడుదల చేయాలని ప్రభుత్వము పరీక్షల విధాన లక్ష్యంగా పెట్టుకున్నది. శనివారం రోజు ప్రధాన పరీక్ష ముగియనుండగా కొన్ని మైనర్ సబ్జెక్టులకు మంగళవారం వరకు జరిగినవి. అయితే శనివారం జరిగిన సాంఘిక శాస్త్ర పరీక్షకు 99.64% హాజరు కాగా కొంతమంది ఆబ్సెంట్ అయ్యారు. పరీక్షా విధుల్లో నిర్లక్ష్యం వివరించడంతో మహబూబాబాద్ జిల్లాలోని ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ అధికారి, ముగ్గురు ఇన్విలేటర్లు పరీక్షల నుంచి తప్పించారు. అంటే పరీక్ష నుంచి వాళ్ళని తొలగించడం జరిగింది అనేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. శనివారం రోజు లాస్ట్ ఎగ్జామ్ జరిగింది, అయితే మంగళవారం వరకు ఎగ్జామ్స్ అయ్యాయి కదా. అయితే జరిగినప్పుడు కొంతమంది ఆబ్సెంట్ అయ్యారంట. ఆబ్సెంట్ అవ్వడం ఇంకొకటి, ఆ పరీక్షా విధానంలో కొంచెం నిర్లక్ష్యం చేసిరంట అక్కడ ఉన్న అభ్యర్థులు, అక్కడ ఉన్న ఎంప్లాయీస్, వాళ్ళని తొలగించడం జరిగిందంట. 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు వెబ్సైట్లో అందించిన రిజల్ట్స్ను లింకును క్లిక్ చేయడం ద్వారా వారి స్కోర్ను పొందవచ్చు. టీఎస్ఎస్ఎస్సి రిజల్ట్స్ 2024కు సంబంధించి అప్ టు డేట్ సమాచారాన్ని వెబ్సైట్లో చూడవచ్చు. నేను ఒక వెబ్సైట్ చెప్తాను, ఆ వెబ్సైట్లో మీరు డీటెయిల్గా తెలుసుకోవచ్చు. వీడియోలోనే ఉంటుంది, వీడియోలో కంపల్సరీ చూడండి అనేది చెప్పిన. ఏప్రిల్ నెలాఖరులో 10 ఫలితాలు విడుదల. మనం ఇంతకుముందుకే చెప్పుకున్నాం కదా, సాంఘిక శాస్త్రం అని మహబూబాబాద్లో ఒక సంఘటన అయింది, తొలగించారని ముగ్గురు ఇన్విలేటర్లను పరీక్ష నుంచి తప్పించారంట. ఎగ్జామ్కి ఇన్విలేషన్స్ వెళ్తారు కదా టీచర్స్, వాళ్ళని పరీక్ష నుంచి తప్పించారంట. ఆ పరీక్ష నుంచి తప్పించారు, మొత్తానికే తొలగించలేదు, పరీక్ష నుంచి తప్పించడం జరిగింది అనేసి మనకు క్లియర్ అయిపోయి ఇంతకుముందుకే మనం డిస్కస్ చేసినాం కదా అది. అసలు వెబ్సైట్ ఏదో చూద్దాం. అసలు రిసీవ్ టీఎస్ 10th రిజల్ట్స్ 2024 త్రో ఎస్ఎంఎస్ ద్వారా ఏ విధంగా అని. కొన్నిసార్లు టీఎస్ఎస్ఎస్సి 2024 ఫలితాలు వెబ్సైట్ ప్రతిస్పందించదు, అంటే వెబ్సైట్ ఓపెన్ అవ్వదు అనమాట. ఓపెన్ అవ్వకుండా అది బిజీ అని వస్తుంది. అటువంటి సందర్భాల్లో విద్యార్థులు వారి టీఎస్ మనబడి 10th రిజల్ట్స్ అని టైప్ చేయాలి. అలా టైప్ చేసినప్పుడు బిజీ అని వస్తే ఏం చేయాలంటే, మన ఫోన్లని ఆన్లైన్లో ఎస్ఎంఎస్ ద్వారా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చూద్దాం. అది గూగుల్ వెబ్సైట్ బిజీ వస్తుంది ఎప్పుడే రిజల్ట్స్ వచ్చినప్పుడే. అట్లా బిజీ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎస్ఎంఎస్ ద్వారా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ క్రింది స్టెప్స్ ద్వారా టీఎస్ 10th రిజల్ట్స్ ఎస్ఎంఎస్ ద్వారా పొందవచ్చు. మన ఫోన్లో ఎస్ఎంఎస్ అప్లికేషన్ ఉంటుంది కదా మెసేజ్ది, ఆ అప్లికేషన్ ఓపెన్ చేసి మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి 56263కి పంపించాలి. పంపిస్తే ఎంబడే మనకు అదే నెంబర్కి ఎస్ఎంఎస్ వస్తుంది, ఎన్ని మార్క్స్ వచ్చింది అనేసి. అదే నెంబర్కి మనకు రిజల్ట్స్ ఎన్ని వచ్చినవి, ఎంత ఎన్ని మార్క్స్, ఏ గ్రేడు అనేసి మనం ఏ నెంబర్ నుంచి మెసేజ్ పంపిస్తామో అదే నెంబర్కి మనకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. మన వెబ్సైట్ బిజీగా ఉన్నప్పుడు ఈ ఆప్షన్ చాలా బాగుంది, యూజ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.